ముందుగా నేను థ్యాంక్ చెప్పుకోవాల్సింది మా లిరిసిస్టులు భాస్కర్ భట్ల రవికుమార్ గారు అలాగే లక్ష్మీ భూపాల్ గారు ఎందుకంటే లిరిక్స్ అనేవి ఒక ట్యూన్కి ఎంత బలాన్ని ఎంత ప్రాణాన్ని ఇస్తాయి అనేది అది మాకు మాత్రమే తెలుస్తుంది మేము జస్ట్ ఒక హమ్ చేస్తాం ఒక ట్యూన్ చెప్పగానే డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పగానే ఒక ట్యూన్ చెప్తాను ఆ ట్యూన్కి తమ మాటలతో ప్రాణం పోసే మహానుభావులు అంటే లిరిసిస్టులు ఈ సినిమాలో నాకు భాస్కర్ భట్ల గారు రాసినటువంటి టైటిల్ సాంగ్ కానీ మా లక్ష్మీ భూపాల్ రాసినటువంటి ఆ రెట్రో సాంగ్ కానీ సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి ఆ ఐటమ్ సాంగ్ కానీ అలాగే మా డైరెక్టర్ కూడా ఈ సినిమాలో కోలాటం ఒకటి రాశారు ఆయన ఆయన కూడా లిరిసిస్ట్గా పేరు వేసుకున్నారు ఈ సినిమాలో ఇంత ఈ ముందుగా వీళ్ళకి శిరసు వచ్చి నేను నమస్కారం తెలియజేస్తాను అండ్ నెక్స్ట్ మై మ్యూజిషియన్స్ నా ఫస్ట్ నుంచి నా ప్రతి ప్రాజెక్టులో నాతో పాటు ఉన్నటువంటి నా కీబోర్డ్ ప్లేయర్ వైది గారు అలాగే ఇంకా చాలామంది మ్యూజిషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా సింగర్స్ అదితి భావరాజు భావచ్చడలప్ప భావచ్చడని పాట పాడింది అలాగే రాజు ఈయన పుట్టుకతన గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి అతను అలాంటిది ఈ సినిమాలో అతను ఎంత స్ట్రగుల్ అయ్యాడో నేను తెలుసు ఎందుకంటే మా ఇద్దరు రూమ్లు పక్కపక్కనే ఈ రూమ్లు దొరకముందు ఒక సంఘటన ఉంది మాకు ఆ ఊర్లో అయితే పెళ్ళిళ్ళు హడాడు వల్ల రూమ్స్ దొరకల దొరకపోతే తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేశారు ఒక చిన్న రూమ్లో నేను రక్షిత్ భరద్వాజ గారు ముగ్గురు కలిసి ఒకే రూమ్ని షేర్ చేసుకున్నాం ఒకే రూమ్ని ఎట్లా అంటే ఈయనకి నైట్ షూటింగ్ భరద్వాజ గారు నేను ఒకే మంచమే పడుకునేవాళ్ళం పొద్దున్న ఆరింటికి వచ్చి తలుపు కొట్టేవాడు ఒక కంపలు కప్పుకొని మాసిపోయి మట్టి కొట్టుకుని వచ్చేవాడు మేము లేచి వరండాలో కూర్చొని పేపర్ చదువుకునేవాళ్ళం పాప తన్నీళ్ళు పడుకునేవాడు